ప్రభుత్వ భూములను తీసుకొని అద్దె చెల్లించని వైనాన్ని మనం హైదరాబాద్లో చూస్తున్నాం. సర్కార్కు అద్దె చెల్లించట్లేదు. పలు సంస్థలు పర్యాటక అభివృద్ధి పేరుతు ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుంటున్నారు. అయితే ఇలా లీజుకు తీసుకున్న భూములకు అద్దె చెల్లించట్లేదు. ఇంతవరకు చూస్తే 171 కోట్ల మేర బకాయి పడ్డాయి పలు సంస్థలు. 87.87 కోట్ల బకాయి పడింది ట్రైడెంట్ హోటల్. 62.77 కోట్ల బకాయిని ఇంకా చెల్లించలేదు. పాతగాంధీ మెడికల్ కాలేజ్ ను లీజుకు తీసుకుంది ఇంకో సంస్థ. 50.35 కోట్ల బకాయి పడ్డాది ఆ ప్రముఖ స్టార్ హోటల్. 37.45 కోట్ల బకాయి చెల్లించలేదు ఐమాక్స్. 15.13 కోట్ల బకాయి పడింది ఎక్స్ పోర్టల్. అలాగే 15.01 కోట్ల బకాయి పడింది స్నో వరల్డ్. 6.51 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదు జలవిహార్. అలాగే 5.58 కోట్ల బకాయి షామీర్పేట గోల్ఫ్ కోర్స్ బకాయి పడింది. మరి దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అని తెలుసుకుందాం. రమేష్, మరి పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకొని చాలా వరకు అద్దె చెల్లించట్లేదు ప్రైవేట్ సంస్థలు. ఇవి కొన్ని కోట్ల రూపాయల మేర బకాయిలు కనిపిస్తూ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రమేష్? తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి వాటికి సంబంధించిన స్థలాలు, ఖాళీ స్థలాలు కానీ లేదా భవనాలు కానీ అద్దెకిచ్చి ఆదాయం తీసుకోవాలనేది ప్రొసీజర్ లో ఉంది. ఆ ప్రకారం ఏదైతే సిటీలోనే అద్దెకి ఇచ్చినటువంటి స్థలాలకు సంబంధించి లీజు అమౌంట్ కూడా చెల్లించడం లేదు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఈరోజు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అయితే లెటర్ రాయడం జరిగింది. గతం నుంచి దాదాపు 2000 సంవత్సరం నుంచి కూడా ఈ లీజుకు సంబంధించిన అమౌంట్ చెల్లించాలన్నటువంటి సంస్థలు కూడా ఉండడం కూడా మనం గమనించాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి కూడా, అంటే మనం తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు, రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సరిగా మెయింటెనెన్స్ చేయలేదు అనే మాటలు మాట్లాడతారు. కానీ 2000 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 22 సంవత్సరాల నుంచి కూడా లీజ్ అమౌంట్ చెల్లించినట్టుగా కూడా తెలుస్తుంది. సిటీలో సంబంధించి ప్రధానమైనటువంటి ప్రసాద్ ఐమాక్స్ 2002 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అమౌంట్ చెల్లించలేదు. మొత్తం ఓవరాల్ గా 9 ప్రముఖ సంస్థలకు సంబంధించి కానీ హోటల్స్ సంబంధించి 271.74 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు లీజ్ అమౌంట్ రావాల్సిందిగా కూడా పర్యాటక శాఖ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. అంటే సిటీలోనే ఈ మేరకు ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకెంత అమౌంట్ రావాల్సి ఉంటుందో ఆ మేరకు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ నష్టపోవాల్సి వస్తుంది అనేది పూర్వం సార్ గుంటూరు నుంచి చెప్తున్నటువంటి మాట. వీటికి సంబంధించి ప్రధానంగా జలవిహార్ సంబంధించి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా లీజ్ అమౌంట్ కట్టలేదు. దాంతో పాటు ప్రముఖమైనటువంటి ప్రసాద్ ఐమాక్స్, దీంతో పాటు గోల్ఫ్ కోర్స్ శామీర్పేటకు సంబంధించి గోల్ఫ్ కోర్స్ కూడా 2004 నుంచి, ట్రైడెంట్ హోటల్ మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ అయితే 2007 నుంచి దాదాపు 90 కోట్ల రూపాయలు లీజ్ అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు హోటల్ దస్పల్లా, స్నో వరల్డ్, ఎక్స్పోర్టెల్, అర్బన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఇది బషీర్బాగ్ లో ఉంది. దీంతో పాటు 3-స్టార్ హోటల్ ఒకటి స్పా కూడా 2009 నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంది. ఇదొక్కటి మాత్రం 3-స్టార్ హోటల్ ఏదైతే ఉందో ఇదొక్కటి మాత్రమే కోర్ట్ కేసులో ఉంది. ఈ మిగతా సంస్థలన్నీ కూడా దాదాపు ఎక్స్పోర్టెల్ అయితే 2003 నుంచి, ప్రసాద్ ఐమాక్స్ 2002 నుంచి కూడా ఈ అమౌంట్ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి పర్యాటక శాఖ రెగ్యులర్ గా నోటీసులు ఇవ్వడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే రమేష్, మీరు అన్నట్టుగా పర్యాటక శాఖ కేవలం నోటీసులు ఇస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. అయితే మనం ప్రతిసారి ప్రతి ఒక్కరు అనే మాట, సామాన్యుడు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా బాకై ఉంటే మాత్రం వాళ్ళపై విరుచుకు పడతారు, నానా రకాల హంగామా చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా ఈ 9 సంస్థల్లో 8 తప్పించి మిగతావన్నీ కూడా చాలా బడాబడా సంస్థలుగానే మనం చెప్పుకోవచ్చు. అవేమి లాభాలతో నడుస్తున్న సంస్థలే. అవి మరి దాదాపు 271 కోట్ల బకాయి అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మరి ఇంకొకవైపు చూసుకుంటే రాష్ట్రంలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం చూస్తూ ఉంటుంది, కానీ తనకు రావాల్సిన వాటిపై ఇంతటి నిర్లక్ష్య ధోరణి అంటే ఇందులో అవినీతికి ఆస్కారం ఉందని అర్థం చేసుకోవచ్చా రమేష్? మీరు చెప్పినట్టుగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్థలాలను అయితే అద్దెకు ఇచ్చడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న రాష్ట్రంలో కాకుండా ఇప్పుడు మనం చెప్పిన ప్రదేశాలలో కూడా ఆ ఏరియాలో స్థలం విలువ అనేది భారీగా పెరిగిన నేపథ్యంలో, దాంతో పాటు సంబంధించి స్పాన్ ఆఫ్ ఇయర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, రెంట్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది పెద్ద సంస్థలకు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం నుంచి. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే టూరిజం డిపార్ట్మెంట్ మంత్రి ఎవరైతే ఉన్నారో నేరుగా మంత్రితోటే సంబంధాలు కలిగి ఉండడం, రాజకీయ
పలుకుబడి ఉన్న నేపథ్యంలోనే ఆ అమౌంట్ అనేది చెల్లించడం లేదు అనేది కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు చెప్పిన మాట ప్రకారం అయితే చూస్తే అధికార పార్టీకి సంబంధించి వీళ్ళంతా రాజకీయ పలుకుబడి రాజకీయ అనుబంధాన్ని కలిగి ఉన్న నేపథ్యంలోనే ఈ నోటీసులకే పరిమితం అయ్యారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.